మీ అందరికీ నా నమస్కారాలు. ఈ మధ్యకాలంలో అయ్యా మా ఇంట్లో రకరకాల శబ్దాలు వినపడుతున్నాయి, దానికి రాత్రిపూట నిద్ర పోవటం లేదు, ఒక్కోసారి కీచురాళ్ళు అన్నట్టు, ఒక్కోసారి జలసప్పుడుగా ఉన్నట్టు, ఒక రోజున ఎవరో తలుపు కొట్టినట్టు, ఒక్కోసారి రెక్కలాట్లకాయ ఊగుతున్నట్లు మాకు కనపడుతున్నాయి. మాకు దీనివల్ల భయాలు అనిపిస్తున్నాయని ఒక 20 మంది దాకా ఎస్ఎంఎస్లు పెట్టారండి. కొంతమంది ఏం చేశారంటే అసలు ఆ ఇంట్లో నిద్ర పడతలేదండి, వ్యాపారానికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదండి, ఉద్యోగం చేయబుద్ధి అవ్వట్లేదు మాకు ఆ ఇంట్లో కొంతమంది పెట్టారు. కొంతమంది ఎలా పెట్టారంటే అసలు శుభకార్య ప్రయత్నాలు ఫలించలేదండి. అంతకుముందు మా పెద్ద అమ్మాయికి పెళ్లి జరిగింది వేరే ఇంట్లో, ఈ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇద్దరు విడిపోయి అమ్మాయి కూడా మా ఇంటికి వచ్చేసిందని ఒక 10 మంది దాకా ఇలాంటివి పెట్టారు. అమ్మ మీరు ఒకసారి జాగ్రత్తగా వాస్తుపతిని చూపిస్తే బాగుండు, లేదా జియోపతికి వాస్తు చూపించుకుంటే బాగానే ఉంటుంది, ఇక ఆ స్థాయి మాకు లేదు మేము చూపించుకోలేమంటే మీ ఇంటి గోడలు కానీ నేల కానీ ఎక్కడో బీటలు వారింది, లేదా మీ గుమ్మాలు కానీ కిటికీలు కానీ కరెక్ట్గా పారు లేవు కాబట్టి అలాంటివి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే శంకుస్థాపన చేసేటప్పుడు ఆ ఇండ్లు నిర్మాణం చేసినప్పుడు ముందు ఒక 3 నుంచి 6 అడుగులు మట్టి తీసి కొత్త మట్టి వేస్తే బాగుండు. భూమిలో ఎముకలు కానీ లేకపోతే ఇటుకలు కానీ పెంక ముక్కలు లాంటివి కానీ గాజు ముక్కలు లాంటివి కానీ పనికిరాని చెత్తా చెదారం మున్సిపాలిటీ వాళ్ళు వేసిన దాని మీద మట్టి వేసి కట్టినా కూడా ఇటువంటి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక శబ్దాలు అంటారా, అది ఆలాపన కూడా, మీరు అదే ఆలాపనలో ఉంటే మీకు అన్ని శబ్దాలు అలాగే అనబడుతుంటాయి. సరే ఏదైతే ఏం కానీ మీకు చక్కని తంత్రం ఒకటి చెప్తాను, అది ఏమి లేదు, దాని నుంచి వచ్చే ఘంటానాదం ఏదైతే ఉందో ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ని పారదోని పాజిటివ్ అనేది ఇచ్చి మీకు చక్కనటువంటి నిద్రపోయేటట్టు ప్రశాంతంగా ఉండే విధంగా చేస్తుంది. అంతేకాక శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి, ఇడిపోయిన దంపతులు కూడా కలవటానికి అవకాశం ఉంది, సత్సంతానం కూడా ఇస్తాడు, చదువుకున్న పిల్లలు ఉంటే మంచి చదువు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గజరాజుల గంట గేంకరుస్తున్న ఏనుగుల యొక్క డాలర్, ఈ గేంకరుస్తున్న ఏనుగుల యొక్క 2 పక్కల ఏనుగులుండి గేంకరుస్తున్నట్టు కనపడుతూ ఆ డాలర్కి 1 గంట వేలాడబడి ఉంటుంది. ఆ గంటలో కూడా ఒక పక్క ఒక ఏనుగు ఇంకో పక్క ద్వయం, కాబట్టి హస్తద్వయం అంటాం. అది అలాంటిది గంటను మీరు జాగ్రత్తగా శుక్రవారం పూట కానీ గురువారం నాడు కానీ సేకరించుకొని చాలా జాగ్రత్తగా మీరు దీన్ని మీ ఇష్టదైవం దగ్గర పెట్టి పూజలు పునస్కారాలు జరిపిన తదుపరి మీరు జాగ్రత్తగా మీ యొక్క సింహద్వారానికి ఎదురుగా కానీ ఫ్యాన్కి దగ్గరలో కానీ మీరు ఎక్కడన్నా మేకేసి కడితే ఆ గాలికి శబ్దానికి దీని నుంచి వచ్చేటువంటి నాదం ఏదైతే ఉందో, ఈ సౌండ్ ఏదైతే ఉందో చాలా చక్కగా, ఎటువంటి దుష్టగ్రహాలు ఇంట్లో ఉన్నా, భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నా, వాస్తులో ఎలాంటి లోపాలు ఉన్నా కూడా హరించే శక్తి దీనికి ఉంటుంది. అన్నిటికంటే ముందు అష్టలక్ష్ములు వచ్చే ఇంట్లో ఉంటారని ఈ చైనీస్ యొక్క నమ్మకం. ఎందుకోసమంటే ధనం వస్తుందని, ఇంట్లోనే డబ్బు ఉంటుందని, ఇంట్లోనే ధన ఖజానా ఉంటుందని వాళ్ళు రాశారంటే మనకి అష్టలక్ష్ములు వస్తేనే అటువంటి ఖజానాలు ఏర్పడతాయి కాబట్టి. కాబట్టి సాక్షాత్తు ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లో స్వయంగా ఉంటుంది, మనకి ధన సంపదలు ఇస్తుంది. కాబట్టి మీరు ఈరోజే దీన్ని సంపాదించుకుని ఇంట్లో వేలాడటానికి ప్రయత్నం చేయండి, మీకున్న సమస్యలను తొలగించుకోండి. ఆల్ ది బెస్ట్, నమస్తే. ఈ అంశం మీకు నచ్చినట్టు ఉంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్, నమస్తే మీ అందరికీ.